ఈ రోజు మనం ప్రముఖ వేములూరుపాడు గ్రామస్తుకు చెందిన రైతుతో మనం మాట్లాడుతున్నాం. గ్యార సంగీతరావు గారని ఈ వేములూరుపాడు నుంచి వెళ్ళి మొన్న రీసెంట్గా జరిగిన శ్రీదేవి డ్రామా కంపెనీలోకి చిన్న గెస్ట్ రోల్లో వెళ్ళడం జరిగింది. ఆయనను తన అనుభవాలను తను ఎలా వాటిని అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది తన అనుభవాలను మనతో షేర్ చేసుకోబోతున్నారు. నమస్కారం గ్యార సంగీతరావు గారు. నమస్తే అండి. మీరు ఈ ఏలూరుపాడు గ్రామస్థం నుంచి ఒక రైతుగా శ్రీదేవి డ్రామా కంపెనీలో చిన్న క్యారెక్టర్ చేయడానికి వెళ్ళారు, ఆ అవకాశం మీకు ఎలా దొరికింది? మాకు అక్కడ డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు, అతని ద్వారా పోయాం. అంటే అతను ఈ ఊరికి చెందినడేనా? మిమ్మల్ని అతను ఎట్లా కాంటాక్ట్ అయ్యారు? మరి ఇంతమంది రైతుల్లో మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? పాత్ర ఉంది, రామ్మని కప్పు చేశాడు. ఏడుగురు పోయాం, ఆ ఏడుగురు యాక్షన్ చేసి వచ్చాం. మీరు ఫస్ట్ టైం ఒక స్క్రీన్ మీదకి వెళ్ళారు కదా, అంటే మీకు మీరుకే అంటే మీకు ఏమైనా భయం అవడం కానీ అట్లాంటివి కానీ? ముందు కథ అనిపించింది, తర్వాత ఏం లేదండి. అంటే మీరు రైతుగా మీ యొక్క అనుభవాలు అవి చెప్పుకున్నారు కదా, కొన్ని సెంటిమెంట్ డైలాగులు చెప్పి చూసిన ప్రేక్షకులు అందరినీ కూడా మమ్మల్ని కూడా హృదయాలు కదిలింపజేశారు, కొంత నవ్వించారు, కొంతసేపు బాధ పెట్టారు. ఇవి మీరు అంటే మీకు ఇదివరకు ఏమన్నా అనుభవం ఉన్నదా ఇట్లాంటి? ఇదివరకు కూడా కొద్ది కొద్దిగా ఉందండి, చిన్న చిన్న డ్రామాలు వేసాం, వాటిలో అనుభవాలను బట్టి తీసుకెళ్ళారు. అంటే చిన్నప్పుడు మీరు డ్రామాలు ఊర్లో డ్రామాలు కండక్ట్ చేసి ఆ డ్రామాలలో పాల్గొన్నారా? అంటే పౌరాణిక నాట్యాలు రాముడు అవి ఉంటాయి కదా క్యారెక్టర్స్, అలాంటివి చిన్న రౌడీ పాత్రలు అయ్యాయి. అంటే డ్రామాలలో చిన్న చిన్న క్యారెక్టర్ రౌడీ పాత్రలు, చిన్న హీరోను పక్క అంటే సైడ్ క్యారెక్టర్లు అలాంటివి వేసేవారు. ఈ హీరో పాత్రలు ఏమన్నా వేసారా? లేదండి, లేదు లేదు. విలన్ పాత్రలు, సైడ్ హీరో పాత్రలు అవి చేయడం అవన్నీ మా గురువు గారు దాయిదైన ఉన్నాడండి, అతను చేశాడు అన్ని. అంటే మీకు కొంచెం చిన్న చిన్న అనుభవాలు ఉన్నాయి, అంటే స్క్రీన్ మీద మాట్లాడడం, నలుగురు ముందు మాట్లాడగలం ఉన్నాయండి. అది మీరు ఇంకా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది, లేకపోతే మీరు ఆ డైలాగులు చెప్పడం కానీ? బాగా సంతోషం ఉంది, అక్కడికి వెళ్ళినాక ఆ డైలాగులు చెప్పారు, చెప్పేశాం అంతే. అంటే మీకు ముందు కొంచెం ప్రిపేర్ చేశారు చెప్పమని? చెప్పారు ముందు, తర్వాత అందరూ తలా కసేపు చెప్పారు, తర్వాత మేము చెప్పేసాం, ఆటోమేటిక్గా చెప్పేశాం. మీరు ఈ క్రిస్మస్ పండుగను ఈ విలేజ్లో జరుపుకుంటున్నారు కదా, ఆ పండుగ ఏమైనా అనుభవాలు మాకు చెప్పగలుగుతారా? ఏముందండి పండుగ, అందరు చుట్టాలు వచ్చారు, పిల్లలు అందరూ వచ్చాం, వండుకున్నాం, తిన్నాం, పండుగ అయిపోయింది. ఇప్పుడు సంగీతరావు గారు మనకు ఆయన వెళ్ళిన ప్రాసెస్, అక్కడ దాకా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎలా వెళ్ళారు, తన అనుభవాలు, తనను ఎలా వెళ్ళాల్సి వచ్చింది, అవన్నీ మనతో పంచుకుంటారు. వాడి పేరు ఏమిరా అబ్బాయి? శేషన్ ఉండండి, మా ఊరు నుంచి రాణిమాయ అని పిలిచాడు, పోయాం. మమ్మల్ని బాగానే చూశారు, అన్నీ బాగానే ఉన్నాయి, చక్కగానే మమ్మల్ని తీసుకెళ్ళారు, వాళ్ళే పంపించారు, బాగానే అన్నీ బాగా శుభ్రంగా బాగానే చేశారండి, మాకు బాగానే జరిగింది, బాగానే ఉండాలి. అది పంపు ఎవరి పేర్లు వచ్చి మాకు అందరూ పలకరించాం, అక్కడ క్యామిడియాటర్లు మొత్తాన్ని పలకరించాం. వాళ్ళతో పుట్టుడు కూడా దిగామండి, పుట్టుడు కూడా దిగాం, రేష్మతో కూడా మాట్లాడాం. అందరూ బాగానే చూశారండి, చూడని వాళ్ళు ఎవరు లేరు, అందరూ బాగా పాలిస్తారు, బాగా చూశారు. రేష్మ కూడా చాలా సేపు మాట్లాడానండి, నన్ను అడిగి ఎవరో అడిగింది చెప్పాను. కరుణ వచ్చిందని అడిగింది చెప్పా, ఫంగస్ వచ్చిందా అని వచ్చింది అన్నాను. నన్ను బాగా అడిగింది, పోగంట సేపు అరగంట సేపు అడిగింది, అన్నీ ఎవరో చెప్పానండి అంతే. వాళ్ళే ఛార్జీలు అన్నీ వాళ్ళే ఇచ్చారు, పోయిందాక మాకేం రూపాయి ఖర్చు లేదు. కరుణ వచ్చిందని అడిగారు, వచ్చిందని చెప్పాను, డబ్బులు ఎంత అయినాయి అండి, చాలా అయినాయి అన్నాను, సరేలే అన్నారు. అది వాళ్ళు ఎన్ని ప్రతి ఒక్కరు అంటారు, ఏదో ఒకటి అన్ని వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తారు. అది కరోనాకి నీకు ఎంతకంత సఫలం చేస్తామన్నారండి, సరేనమ్మా నీకు అంతే. బాగానే ఉంది, టీవీలు వచ్చినందుకు మా ఊరు వాళ్ళు అంతా అడిగారు, పక్క జనం అడిగారు, తెలిసిన వాళ్ళు అడిగారు,
ముందు ముందు ఏమైనా అవకాశం అయితే చేయాలనుకుంటున్నాం, చేస్తాం. వెళ్తాం, వెళ్తాం. జబర్దస్త్ కూడా వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏ డబ్బులు చేసి పోతాం, వాళ్ళు రామంటే మేము పోతాం అండి. మేము ఏడుగురు ఉన్నాం, ఏడుగురు బాగా పోతాం. వాళ్ళు ఏమన్నారు, ఏం చేశారు ఏం చేశారు అని పలానా చేసామని చెప్పామండి. ఊళ్ళో చాలా మంది జనం వచ్చినాక అడుగుతున్నారు, అరే 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 అన్నారు, సంతోషంగా ఉన్నారు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం, మా కుటుంబం వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ చాలా సొంతం అడుగుతున్నారు. మేము చెప్పేసాం బాగానే ఉన్నామని. అది డబ్బులు ఏమన్నారు అంతేనా? చాలా వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం. గ్యార సంగీతరావు గారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు, మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు మా యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి వెళ్ళి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. చూసినట్టు కాకుండా ఈ మా ఛానల్ అందరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. Please subscribe our channel. Like and share. Thank you.